భారత్ అలాగే శ్రీలంక జట్ల మధ్య శుక్రవారం మూడవ వంటే మ్యాచ్ మొదలైంది అయితే వర్షం కారణంగా తాత్కాలికంగా ఆపివేయబడ్డప్పటికీ కూడా ఇరవై మూడో ఓవర్లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది అది కూడా మిస్టర్ త్రీ సిక్స్టీ సూర్యకుమార్ యాదవ్కు జరిగిన విషయం ఏంటి అంటే లంక బౌలర్ ప్రవీణ్ జయవెక్కమార్గా వేసిన ఇరవై మూడవ ఓవర్ తొలి బంతిని టీమిండియా మిస్టర్ త్రీ సిక్స్టీ సూర్యకుమార్ యాదవ్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు కానీ బంతి బ్యాట్ను మిస్ అయి ప్యాడ్లను తాకింది దాంతో లంక ఆటగాళ్లు ఎల్బిడబ్ల్యూ కోసం గట్టిగా అప్పీల్ చేయగా ఎంపైర్ అవుట్ ఇచ్చేశాడు ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సూర్య రివ్యూ అడిగాడు అయితే ఇక మొదటిగా థర్డ్ ఎంపైర్ ముందుగా బంతి బ్యాట్కు తగిలిందా లేకపోతే కు తగిలిందా అనేది అల్ట్రా ఎడ్జ్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరిశీలించాడు అయితే స్నీకోమీటర్ లో ఫ్లాట్ లైన్ రావడంతో బంతి బ్యాట్ కు తగలలేదని నిర్ణయానికి వచ్చాడు అయితే థర్డ్ ఎంపైర్ బాల్ ట్రాకింగ్ చూపించమని కోరగా టీవీకు చాలా టీవీ క్రూ చాలా సమయం తీసుకున్నారు ఎంతకు చూపించకపోవడంతో ఒక దశలో ఎంపైర్లు అసహనానికి గురయ్యారు చివరకు బాల్ ట్రాకింగ్ లో బంతి నేరుగా వికెట్లను తగలడంతో లంక ప్లేయర్లు సంబరాలు చేసుకోగా సూర్యకుమార్ యాదవ్ మైదానం వీడేందుకు సిద్ధమై ముందుకు కదిలాడు మరొకవైపు హార్దిక్ పాండ్యా క్రీజ్ లోకి రావడానికి బౌండరీ లైన్ వద్ద వరకు వచ్చేసాడు కానీ అక్కడే థర్డ్ ఎంపైర్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బంతి అవుట్ సైడ్ ఆఫ్ పిచ్ అయిందని ఫీల్డ్ ఎంపైర్ ను నిర్ణయం మార్చుకోవాలని చెప్పాడు దాంతో ఫీల్డ్ ఎంపైర్ వెంటనే సూర్యకుమార్ యాదవ్ ని వెనక్కి పిలవగా లంక ప్లేయర్లందరికీ కూడా దిమ్మ తిరిగింది భారత ఆటగాళ్లు హమ్మయ్య అని ఊపిరి పిలుచుకోగా ఆ ఓ ఓవర్లు పూర్తవంగానే వర్షం రావడంతో ఎంపైర్లు మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు ఇక అంతకు మున్పు టీమిండియా వెంట వెంటనే కొన్ని కీలకమైన వికెట్లను కోల్పోయినప్పటికీ కూడా ఇక్కడ కనుక మనం చూసినట్టయితే ఈ రోజు సూర్యకుమార్ యాదవ్ అవుట్ రివ్యూ మాత్రం చాలా ఫన్నీగా చోటు చేసుకుంది ఈ వీడియో కనుక నచ్చినట్టు Did they like share comment and subscribe